ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవలేమని భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి అనుకూలంగా వార్డుల రిజర్వేషన్ మార్పులు చేసుకున్నారని ఏలూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై ఆయన పలు విమర్శలు చేశారు. తన 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి నీచ రాజకీయాలను ఎన్నడూ చూడలేదని ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానాలలో బీసీ రిజర్వేషన్ చేయడం, ఎస్టీ రిజర్వేషన్ స్థానాలకు ఓసీ చేయడం వంటి నీచ రాజకీయాలు చేశారని, అయితే ఈ రిజర్వేషన్లపై తాము కోర్టును ఆశ్రయించినట్లు రాధాకృష్ణ చెప్పారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనివల్ల ఏకగ్రీవాలు చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ఆయన ఆరోపించారు. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని వైసీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అంటే మరి గతంలో 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మరి అతను అంత ఎంత అవినీతి చేశాడు అనేది ఈ విధంగా మాకు అర్థమవుతుంది. అలాగే మరి మేము చాలా మంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ అంటే బ్లడ్ కోసుకునే అభ్యర్థులు, నిజంగా ఒక అభ్యర్థి దగ్గరికి వచ్చారు, తాడు బంగారం లేదు నీకెందుకనంటే, నిజమే అన్నయ్య నాకు తాడు బంగారం లేదు, ఆ తాడు బంగారం లేని నన్నేం చేస్తారు, మీరు తీసుకెళ్ళి లోపల కూర్చోబెడితే నాకు 40 రోజులు భోజనం ఏమన్నా కలిసి వస్తుందని చెప్పి చెప్పారు. అలాగే ఇలాగ అభ్యర్థుల్ని చాలామందిని మేము నీతివంతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా ముగ్గురు అభ్యర్థులను నిలబెడతాం జరిగింది. వాళ్ళు ఇటువంటిదంటే నీతి మంత్రులను కూడా అవినీతిమయం చేసే పరిస్థితిలోకి వీళ్ళు దిగజార్చారు. ఒక స్కూల్ మాస్టర్ని మేము తీసుకొస్తే పాఠాలు చెప్పే మాస్టర్ని 13 లక్షలు కొని వాళ్ళు ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత దిగజారుడు జన రాజకీయాలు చేస్తున్నారనేది అర్థమవుతుంది. మరి ఈ విధమైన గెలుపో కాదో ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే కూర్చుంటే గెలుస్తామని మొన్నటిదాకా డప్పాలు కొట్టుకున్నారు, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంట్లో కూర్చుంటే గెలుస్తారని భయపడుతున్నట్టున్నారు ఈ రోజున మేము చెప్తుంటే. మరి నిజంగా ఈ విధంగా చేస్తుంది ఇంత దిగజారుడు జనానికి దిగటం అనేది వాళ్ళు రాజకీయాలకి ఒక విశ్లేషణ కల్పించినట్టుగా అయింది. ఈ రోజున 40 సంవత్సరాల్లో ఏ రోజున కూడా ఇటువంటి దిగజారుడు జనాలు ఏ రాజకీయ పార్టీ కూడా ఇచ్చేయలేదు. మరి నాయకులందరూ కూడా అదే పని మీద తిరుగుతున్నారు, ప్రచారానికి మానేశారు. ఎవరికి ఏమున్నాయి అభ్యర్థికి, లేకపోతే అభ్యర్థి చుట్టాలకి ఏమున్నాయి, లేకపోతే ఇంకొకరికి ఏమున్నాయి, వాళ్ళకి వీక్నెస్లు ఏమున్నాయి, వెనకాల ఎవరు తిరుగుతున్నారనే పని మీదే ఉన్నారు. తప్పితే ప్రజలకు వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు ఏదో మేము ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం అనేది గెలవటానికి మానేసి ఈ విధంగా తిరగటం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. ప్రజలు మా పక్షాన ఉన్నారనేది